ముందుగా ముఖ్యాంశాలు సాయం ఉప్పంగిన వేళ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచిల జనార్దన్ సూచనల మేరకు ఒంగోలు నగరంలో 33వ డివిజన్ తెలుగుదేశం కార్పొరేట్ పార్టీ అభ్యర్థి జగన్నాథం శారదాదేవి ఆధ్వర్యంలో డివిజన్ ముఖ్య నాయకులు సహకారంతో డివిజన్లో 300 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. దానిలోని భాగంగా 33వ డివిజన్లోని శారదాదేవి గారి ఆధ్వర్యంలో మిగిలిన 33వ డివిజన్లో ఉన్న ముస్లిం సోదరుల మొత్తానికి కూడా ఈ రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఇస్తామండి. దీనిలోని భాగంగా ప్రతి ఒక్కరికి కూడా మాకు దానిలో భాగంగా శివప్రసాద్ కాలనీలో మిగిలిన వారికి రంజాన్ తోఫా పంచడం జరుగుతుందండి. గత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు మా నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇంటింటికి ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా ఇచ్చినారు. ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ ఇవ్వలేదండి. ఈ దీనిలో భాగంగా మేము ఈ సంవత్సరం రంజాన్ ముస్లిం సోదరులకి రంజాన్ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు మా దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు రంజాన్ తోఫా అందిస్తున్నాము. అదేవిధంగా మీ తెలుగు సేవాదల ద్వారా ఇప్పటివరకు 54 రోజుల వరకు అన్నదానం చేసామండి. అదేవిధంగా కూర ఇంటింటికి నిత్యావసరాలు కూరగాయలు అన్నీ సప్లై చేశాము. మేము ఈ 33వ డివిజన్లో ఎవరికి ఎటువంటి అవసరమైనా కూడా తెలుగు సేవాదల తరపున మేము వచ్చి నిలబడి వాళ్ళ ఈరోజు 33 ముస్లిం సోదరులందరూ కూడా మన తెలుగు సేవాదల తరపున ఈరోజు రంజాన్ తోఫాని అందించడం జరుగుతుంది. ముందుగా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 33వ డివిజన్ అభివృద్ధి అయినటువంటి జగన్నాథం శారదాదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ముందుగా రంజాన్ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉదయం 39వ డివిజన్లో సుమారు 600 కుటుంబాలకి, అలానే ఈ పూట 33వ డివిజన్లో ఈ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి జగన్నాథం శారదాదేవి గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. ఇక్కడ ప్రతి ఇంటింటికి ఈ రంజాన్ తోఫాను అందించడం జరుగుతుందండి. ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాం. లాక్డౌన్ నేపథ్యంలో ఒంగోలు 29వ డివిజన్ లోని పేద ముస్లింలకు తమ వంతు సహాయంగా వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు తుమ్ముపూడి ఏడుకొండలు మరియు డివిజన్ వైసీపీ నాయకులు షేక్ అజీజ్ ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్నాటి మాధవరావు, ప్రసాద్రావు, వనమాలి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా కోవిడ్-19 సందర్భంగా 60 రోజుల యొక్క మన యొక్క ఈ లాంగ్ పీరియడ్లో ఇప్పటివరకు సిటిజన్ వారు అనేక కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు మా యొక్క సహాయాన్ని అందజేయాలని చెప్పి వారు ఎంతో ఉదార స్వభావంతో ముందుకొచ్చారు. కాబట్టి వారందరూ కూడా కార్యవర్గ సభ్యులకి ఈ కార్యక్రమం సహకరించిన దాతలందరూ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకు ముస్లిం సోదరులకు కానీ టౌన్లో అనేక మందికి కూడా మా వాసు క్లబ్ సిటిజన్ తరఫున 2 నెలల నుంచి వాళ్ళు అడిగిన వెంటనే నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేస్తూ ఉన్నాము.
రంజాన్ సందర్భంగా మా మిత్రుడైనటువంటి అజీస్ గారు ఇట్లా మా 29వ వార్డులో చాలా నిరుపేదలు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు కోరగా రంజాన్ తుఫాన్ చెప్పేసి మా వాళ్ళకి పేద కుటుంబాలకు 250 మందికి ఇవ్వడం జరిగినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు అందరికీ తెలుపుచున్నాము సమాజాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలను నిర్మూలించి ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి నాస్తికత్వం మీద వేలాది ఉపన్యాసాలు ఇచ్చి రికార్డు నెలకొల్పిన మహోన్నత వ్యక్తి డాక్టర్ విజయమణి హేతువాద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య అన్నారు. డాక్టర్ విజయం మరణం నాస్తిక హేతువాద ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు. నగరంలోని వారి కార్యాలయంలో సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు. డాక్టర్ విజయం గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. నాస్తిక హేతువాద ఉద్యమానికి విజయం గారి మరణం తీరని లోటు. 1936లో పుట్టిన డాక్టర్ విజయం గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం నాస్తికత్వానికి అంకితమైనటువంటి కుటుంబం. గోరాగారి కుటుంబం మీకు తెలుసు. గోరాగారి 5వ సంతానం డాక్టర్ విజయం, మొదటి సంతానం మనోరమ, రెండు లవణం, మైత్రి, విద్య, తర్వాత విజయం. వీళ్ళ పేర్లు కూడా ఆయన పెట్టుకోవటం వాళ్ళ పిల్లలకి ఆ రకరకాలైన పేర్లు పెట్టుకున్నారు. డాక్టర్ విజయం ఎప్పుడు పుట్టారంటే గాంధీ ఇర్విన్ ట్రాక్స్ జరిగిన టైంలో ఇర్విన్ ట్రాక్స్ విజయం అని, గాంధీ ఇర్విన్ ట్రాక్స్ అందుకని విజయం అని పేరు పెట్టుకున్నాడు. అట్లాగే ఉప్పు సత్యాగ్రహం అప్పుడు ఒక ఆయన పుట్టాడు లవణం అని. అట్లాగే ఢిల్లీలోని గాంధీ పీస్ ఫౌండేషన్కి డైరెక్టర్గా పనిచేశాడు. అంతకుముందు ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో లెక్చర్గా చేశాడు. తర్వాత అమెరికా వెళ్ళాడు, అక్కడ ప్రొఫెసర్గా పనిచేశాడు. తర్వాత అంతేకాదు, ముఖ్యంగా మనం ఆ కుటుంబాన్ని గురించి, విజయం గారికి నాస్తిక కేంద్రాన్ని గురించి చెప్పుకోవాలంటే మనం వాళ్ళు తెలంగాణలో ముఖ్యంగా ఈ చేతబడి బసివి వ్యవస్థ, బాడామతి, అట్లాగే మాతంగి, ఈ వ్యవస్థల నిర్మూలన కోసం విజయం గారు వాళ్ళ కుటుంబం కూడా ఎంతో త్యాగం చేసింది తెలంగాణలో ఈ వ్యవస్థ నిర్మూలన కోసం. ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు వాళ్ళ మాటలు, వాళ్ళ పలకరింపు ప్రేమ పట్టలో నుంచి చాలా వచ్చేట్లుగా ఉంటుంది తప్ప పైపై ఇదిగా ఉంటారు. కాబట్టి డాక్టర్ విజయం గారి గురించి హేతువాద నాస్తికోద్యమాలకు చేరిన లోటు, ఆయన ఒక మహోన్నత వ్యక్తి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవడం హేతువాద సంఘంగా మా ధర్మం. అందుకోసం మేము పనిచేస్తామని హేతువాద నాస్తిక ఉద్యమం కూడాను. తర్వాత విజయం గారి కుటుంబానికి నాస్తిక కేంద్రాన్ని దాన్ని వెనక చూడకపోతే దానికి పరిష్కారం దొరకదు. కాబట్టి ఆధ్యాత్మిక వాదంలో ఉన్నటువంటి మౌఢ్యాన్ని వచ్చేసేసి ప్రశ్నిస్తూ అందరు కూడా సామాజిక వాదం వైపు రావాలని, శాస్త్ర విజ్ఞానాలని అధ్యయనం చేస్తూ విజ్ఞానవంతమైన సమాజం వైపు నడవకపోతే కరోనా లాంటి మహమ్మారులు మరలా మరలా వస్తాయి. వాటి పరిష్కారాలు సామాజిక వాదంలో ఉంటుంది. కానీ సామాజిక వాదంలోకి బదులు ఆధ్యాత్మిక వాదాన్ని ఎందుకు సమాజంలో నిర్మాణం అయిందంటే దానికి ఆర్థికమైనటువంటి దోపిడీ. ఈ ఆర్థికమైనటువంటి దోపిడీ ఆధిపత్య రూపంలో, ఫ్యాసిజం రూపంలో ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంది. భారతదేశంలో కులము, మతము, పితృస్వామిక సమాజము ఈ విధమైనటువంటి పండుగల రూపంలో ఆధిపత్యం అనేది ఉంది. ఈ ఆధిపత్యం ఉండేసేసి మనుషులు వచ్చేసేసి తొక్కిపారేస్తూ సామాజిక ఉత్తాపనాన్ని ఆధ్యాత్మిక ఉత్తాపనంగా మారుస్తుంది, భౌతికవాదాన్ని భావవాదంగా మారుస్తుంది. మా విజయం భౌతికవాది, ఆయన మానవవాది. భావవాదం నుంచి వచ్చేసి బయటకు రమ్మనని ఈ భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న అనేక మంది పేద ప్రజలకు మానవత దృక్పథంతో సహాయం చేయటం అభినందనీయమని, సహాయం చేయటం అభినందనీయమని విశ్రాంత డీసీపీ కాకుమాను రాజా సిగ్గమణి అన్నారు. అమెరికాలోని టెక్సాస్లో నివాసం ఉంటున్న వంకాయలపాటి సాంబశివరావు, కవిత, నార్నే వెంకటేశ్వరరావు, అనంతలక్ష్మి, సిరివిల్ల కళ్యాణ్ చక్రవర్తి, లక్ష్మీ దంపతుల ఆర్థిక సహకారంతో 150 మంది పేదలకు 10 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, కూరగాయలు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ సభ్యురాలు మాధవి, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, ఒంగోలు సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, నూకతోటి శరత్ బాబు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
చేస్తున్న కరోనా మన దేశం మన రాష్ట్రంలో కూడా పరిస్థితుల్ని చాలా గడ్డు పరిస్థితులకు తీసుకొచ్చింది మన ప్రజానీకానికి దినసరి సంబంధించిన ఎటువంటి జీతాలు గాని లేకుంటే వాళ్ళకి వచ్చే కూలీలు గాని ఏమీ లేవు ఆ పరిస్థితుల్లో ఎన్నో కుటుంబ సమేతంగా ఈ ఆహారపు దినుసులు రైస్ గాని మిగిలిన కూరగాయలు పప్పులు ఇవన్నీ కూడా లేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో టెక్సాస్ లో ఉన్న మన శివ అండ్ ఫ్యామిలీ సాంశివరావు ఇదే శివ అంటాం సో అలాగే రమణయ్య రాజేశ్వరి ఈ మిగిలిన వాళ్ళు వెంకటేశ్వర్లు ఇక్కడున్న కళ్యాణ్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టారు ఒక చూసి ఎవరైతే సెలెక్టివ్గా మనం ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి వాళ్ళ నేమ్స్ తీసుకొని సిస్టమేటిక్గా ఇస్తున్నారు ఇది మంచి పరిణామము ఎందుకంటే మనము ఎక్కడో అమెరికాలో ఉన్నాం ఆడున్నాం వీడున్నాం అని చెప్పుకోవటం కాదు కానీ ఇక్కడ ప్రజల గురించి పురోహితుల గురించి కానీ అందరి గురించి ఆలోచించి చేయటం అనేది చాలా అభినందనీయం ఇది వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతోమంది పూజారులు పెద్దలు వాళ్ళు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ఆ ఆశీర్వాదాలు కూడా వాళ్ళకి చెందాలని అలాగే రమణయ్య రాజేశ్వరి వీళ్ళు కూడా దాన్ని ఎంతో ఒక సిస్టమేటిక్గా చేస్తున్నందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మా తమ్ముడు వంకాయలపాటి సాంబశివరావు కవిత నాన్న వెంకటేశ్వరరావు గారు వాళ్ళ సతీమణి అనంతలక్ష్మి కళ్యాణ్ లక్ష్మి వీళ్ళందరూ కూడా నన్ను అడగడం జరిగింది మేము ఇట్లా పంపిస్తాము మీరు చేస్తారని తప్పకుండా చేస్తామని చెప్పాము వాళ్ళందరూ పంపించినందువల్ల మేము కార్యక్రమం చేయగలుగుతున్నాము లాక్డౌన్ వల్ల చాలా మందికి ఉపాధి ఏమీ లేక కూలి పనులు లేక నిత్యావసర సరుకులకు కూడా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో మన వంకాయలపాటి శివ వాళ్ళ నాన్న వర్ధంతి సందర్భంగా ఇలాగే నిత్యావసర సరుకులు అవి పంచారు దాన్ని చూసి స్ఫూర్తిగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మేము సైతం అని చెప్పి ఆ టెక్సాస్లో ఉన్న కళ్యాణ్ వెంకటేశ్వరరావు కూడా మనం కూడా కలిపిద్దాం శివ అక్క వాళ్ళ హెల్ప్ చేస్తారేమో కనుక్కో అంటే వాళ్ళు మేము తప్పకుండా చేస్తామంటే వాళ్ళందరూ ఆర్థిక సహాయం చేశారు వాళ్ళు పంపించిన డబ్బులతోటి ఇక్కడ ఇవాళ ఈరోజు ఒక 150 మందికి ఈ నిత్యావసర సరుకులు బియ్యం కందిపప్పు నూనె కూరగాయలు ఇవన్నీ వాళ్ళందరికీ అందజేస్తున్నాం ఇది మేము ప్రచారం కోసమో గుర్తింపు కోసమో ఈ మీడియాకి అందించట్లేదండి ఇది చూసి మిగతా వాళ్ళు స్ఫూర్తి పొంది ఇంకా తమకు చేతయినంత వరకు తమ పక్కన వాళ్ళకి 10 మందికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాం పోయినసారి మేము వర్ధంతి సందర్భంగా ఇట్లా చెప్పడం వల్ల ఆ శివ ఫ్రెండ్స్కి తెలిసి వాళ్ళు కూడా వచ్చారు ఇలా ఇప్పుడు దీన్ని చూసి ఇంకెంతమంది అయినా స్ఫూర్తి పొంది ఇంక నలుగురికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నామండి మీరు మీకు చేతనైన వరకు మీ పక్క వాళ్ళకైనా సహాయం చేయండి మనం మన వాళ్ళని మనం కాపాడుకుందాం ఈ కరోనా నుంచి వాళ్ళ మిత్ర బృందం ఇవాళ ఒంగోలు నగరంలో గత 2 నెలల నుంచి లాక్అవుట్ పడటం వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజానీకానికి ఆదుకోవడం కోసం 1 లక్ష రూపాయలు విలువయ్యే నిత్యావసర వస్తువులు ఇవాళ ఒంగోలు నగరంలో పాండురంగ కళ్యాణ పండరీపురంలో వాసు రెసిడెన్సీ పేదలకు పంపించడం జరుగుతుంది ఈరోజు ఎవరైతే పేదలు ఇబ్బంది పడుతున్నారో పేద బ్రాహ్మణులు మిగతా పేదలందరికీ గతంలో ఇవ్వని వాళ్ళకి ఏరి చూసి ఒక 150 మంది దాకా ఆ 150 కుటుంబాలని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రవాస ఆంధ్రుల మిత్ర బృందం వాళ్ళ ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపడం మానవతా దృక్పథంతో వాళ్ళు చేసిన సహాయానికి ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పేదలని ఎక్కువగా ఇంకా మిగతా దాతలు ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యానికి సంబంధించిన షాపులు తెరవడం జరిగింది ఎవరైతే ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు ఉన్న దాంట్లో చేశారో వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో మద్యం షాపుల దగ్గర ఈ పేద ప్రజలు చేరడం వల్ల వాళ్ళు ఎవరైతే సహాయం చేసినా వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు ఇప్పటికైనా మీ మధ్యతరగతి అదేవిధంగా పేదలుగా ఉన్నవాళ్ళు ఈ మద్యం షాపుల దగ్గర ఈ ఎగబడి తాగే విధంగా అదేవిధంగా మద్య నిషేధాన్ని గవర్నమెంట్లో ఇద్దరు కూడా ప్రకటించాలని తెలియదు తోమత కలిగిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు కూడా సహకరిస్తే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేసి ఆకలి లేని ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు ఈ సందర్భంగా కొమ్మి రమణయ్య అన్న వారి సతీమణి రాజేశ్వరి గారు రాజ్యలక్ష్మి గారు రాజేశ్వరి గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని ఇదే కార్యక్రమం కాదు గతంలో 6 అందజంటలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ గొప్ప మనసును చాటుకున్నారు ఈ కార్యక్రమం పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ
ఇళ్లలో ఉండి చేసుకోకుండా 10 మందికి సహాయపడాలన్న ఉద్దేశంతో వీళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ చేతులెత్తి జోడిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులు ముఖ్యంగా మీడియా మిత్రులు ప్రాణాలకు తెగించి ఈ కరోనా సమయంలో పోరాడుతున్నటువంటి మీడియా మిత్రులకి మిగతా మారల సుబ్బారావు అన్న కొల్ల మోదు గారు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ దామచంద్ర జనార్దన్ సూచనల మేరకు మండవ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మండవ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 57వ రోజు సాయంత్రం ఏకలవ్య నగర్ లంబాడి డొంక బండ్లమిట్ట ఇస్లాంపేట పాపా కాలనీలోని పేదలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ బొడ్డుపాటి షేక్ సర్దార్ సుబ్బు నేరెళ్ల శ్రీనివాసరావు ఉండవల్లి రాము చైతన్య పాల్గొన్నారు. వాయిస్ చెప్తాను. యుఎస్ఏలో వాళ్ళు వచ్చేసి మన సూర్యశ్రీ దివంగత ఆయిల్ ట్యాబ్లెట్స్ ద్వారా ఇలా పేదవాళ్ళకి కిరాణా రైస్ విజిటబుల్ వీటి రూపంలో సహాయం చేయాలని చెప్పి దాదాపు 200 మంది దాకా వాళ్ళు మనకి సంప్రదించున్నారు. మన మిత్రుడు చైతన్య ద్వారా వాళ్ళు మనకు సంప్రదించారు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఇక్కడ కుల్మీ పనిచేసే వాళ్ళు 10 మందికి, పాపారావు రైస్ మిల్ దగ్గర 30 మందికి, వంటవారి కాలనీలో 15 మందికి, ఇస్లాంపేట రెడ్ జోన్ ఏరియాలో 15 మందికి ఇవ్వటం జరిగింది. మనకి ఈ కార్యక్రమం చేయడానికి ప్రోత్సహించిన చైతన్య గారికి, రాము గారికి, మన మిత్రుడు బోడిపడి వెంకట్ గారికి, సుబ్బుజీ గారికి, నేరెళ్ల శ్రీనివాసరావు గారికి ఇలాంతా మనతోటి ఉన్నారు. మనకి అవకాశం కల్పించ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు గత 56 రోజుల నుంచి కూడా ఒంగోలు పట్టణంలో పేదలకు నిత్యావసర వస్తువులు, కిరాణా, బియ్యం ఇవన్నీ అందించడం జరుగుతుంది. 57వ రోజు కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఐటీ వింగ్ వారు ఈరోజు 150 మందికి కిరాణా, కూరగాయలు, బియ్యం ఇవన్నీ అందించడం జరుగుతుంది. ఈరోజు, రేపు ఈ 2 రోజులు టీడీపీ ఎన్ఆర్ఐ ఐటీ వింగ్ వారు సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సర్దారు, రాము, చైతన్య, సుబ్బు, నేరళ. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలైన కార్మికులకు, అదేవిధంగా ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యము మరి వారి ఎన్ఆర్ఐ ఐటీ వింగ్ వారి సహకారంతో ఈరోజు 150 మంది దాకా నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో టీముగా ఏర్పడి సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ సర్దార్జీ, బోడపాటి వెంకట్, సుబ్బు, రాముగారు, చైతన్య రాముగారు. ఈ వాటిందరితో సమాప్తం. నమస్కారం.